పట్టణంలోని 7వ వార్డు గాంధీనగర్ పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓటర్లకు డబ్బులిచ్చి పురమాయిస్తున్న టీడీపీ నాయకులను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ గుండెలు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై విచక్షణరహితంగా దాడి చేశారు. టీడీపీ అక్రమాలను అడ్డుకోకుండా పోలీసులు చౌద్యం చేస్తున్న దృశ్యాలు కూడా ఈ వీడియోలో రికార్డ్ అయ్యాయి. వాళ్ళ అన్న రాంబాబు మనుషులే బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో గాంధీనగర్ పోలింగ్ స్టేషన్ సమీపంలో కొందరు టీడీపీ నాయకులు డబ్బులు పంచుతూ కనిపించారు. వీరికి ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు అనుచరులుగా గుర్తించారు. డబ్బులు పంపకాన్ని అడ్డుకోవడంతో రెచ్చిపోయిన రాంబాబు అనుచరులు వైఎస్ఆర్సీపీ ఈసీఈ సభ్యుడు రాజ్ గోపాల్ రెడ్డి మరికొందరిపై దాడి చేసి గాయాలపరిచారు. ఈసీకి ఫిర్యాదు చేస్తాం. ఒంగోలు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడి అనుచరులు నంద్యాలలో ఉండడమే కాక డబ్బులు పంచుతూ దొరికారని, వాళ్లను అడ్డుకోగా తమపై దాడి చేశారని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పారు. ఈ వ్యవహారంపై ఎన్నిక సంఘానికి ఫిర్యాదు చేస్తామని, వీడియోలను కూడా అందిస్తామని పేర్కొన్నారు.